కుప్పం ప్రజలకు అందుబాటులో ఉంటా, ఏ సమస్య వచ్చినా ముందుంటానని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం గెలుపొందిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా భువనేశ్వర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కుప్పంకు వస్తున్నారని కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించనున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు శ్రీకాంత్ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె పర్యటన వివరాలను వెల్లడించారు. చంద్రబాబు నాయుడును గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారని, 4 మండలాల్లోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలోని పైపాళ్యం, కంచి, బందాల పల్లీలను దత్తత తీసుకుంటారని, అధిక మెజారిటీ వచ్చిన బూతులను కూడా దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, భువనేశ్వరి ఇచ్చిన హామీని నెరవేర్చడం జరుగుతుందన్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన అందరి ఆరాధ్య దైవం కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీమతి నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయటం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను, ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మీతో మీ సమస్యలు తెలుసుకోవటానికి కానీ వాటిని తీర్చడానికి కానీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను కుప్పంకి వస్తాను, మీ అందరితో కలుస్తాను, మీ అందరితో మాట్లాడతాను, మీ అందరి సమస్యలు తీరుస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి 9:30 మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కుప్పం టౌన్లో ప్రారంభించడం జరుగుతోంది. దాంట్లో మహిళలకి రకరకాల అంశాల మీద, అది కుట్టు శిక్షణకు సంబంధించిన కేంద్రం ఆల్రెడీ ప్రారంభమై ఉంది, అదే కాకుండా ఇంకా కొత్త అంశాల మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి లోన్స్ ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుందనేది మేము అందరు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తర్వాత ఎన్కొత్తపల్లి గ్రామంలో మళ్ళీ మహిళలతో ముఖాముఖి అక్కడ సమస్యలు తెలుసుకోవటం, వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు రూపొందించడం, తర్వాత నడుమూరులో మళ్ళీ మహిళలతో ముఖాముఖి అవన్నీ కూడా మాట్లాడి అక్కడ సమస్యలు కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. తర్వాత పైపాళ్యం, ఇందాక కంచిబందార్లపల్లి ఎలా మెజారిటీ ఉందో సేమ్ పైపాళ్యం కూడా మనకి కాన్స్టిట్యూన్సీలో హయ్యెస్ట్ మెజారిటీలో ఉంది కాబట్టి పైపాళ్యం గ్రామాన్ని కూడా మేడం గారు దత్తత తీసుకునేటటువంటి అనౌన్స్మెంట్ అవన్నీ కూడా అక్కడ తెలియజేయటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఊర్లో ఓపెన్ పల్లికి వెళ్ళటం, అక్కడ కూడా ఉమెన్ ఇంటరాక్షను, నెక్స్ట్ గుండ్లనాయనపల్లి, అక్కడ కూడా ఉమెన్తో ఇంటరాక్షను, అలాగే సాయంత్రం 6:30 మీటింగ్, ఎవరైతే తెలుగుదేశం పార్టీ సంస్థ ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారో వాళ్లతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. తర్వాత 25వ తారీఖున శాంతిపురం మండలంలో ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది సోమాపురంలో ఉంటుంది. అట్లాగే కర్లగట్ట గ్రామంలో కూడా ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా 23వ తారీఖు 12:15 ఇక్కడ కమ్మగుట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత కమ్మగుట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అక్కడ వాళ్ళకు కావలసిన అవసరాలు తెచ్చడం కోసం ఉమెన్ తోటి అక్కడ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత
కంచి బందారపల్లి రావటం, అక్కడ కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను, ప్లస్ భువనేశ్వర్ గారు ఏ బూత్ అయితే మెజారిటీ వస్తుందో, కాన్స్టిట్యూన్సీలో హయ్యెస్ట్ మెజారిటీ వస్తుందో ఆ బూత్ని దత్తత తీసుకుంటానని చెప్పిన సెలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అయితే రెండు అంశాల్లో రెండు బూత్లు మనకి రెండు గ్రామాలు మెజారిటీ రావటం జరిగింది. మేడం గారికి ఆ విషయం తెలియజేస్తే ఇబ్బంది ఏం లేదు, రెండు గ్రామాలను కూడా నేను దత్తత తీసుకుంటానని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఆవిడ మంచి మనసుకి మేమందరం కుప్పం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంచి బందార్లపల్లి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని అక్కడ అనౌన్స్ చేయటం, దానికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మేడం గారు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత సేమ్ మళ్ళీ గుత్తార్లపల్లికి వస్తారు. గుత్తార్లపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను, తర్వాత ఉమెన్ ఇంటరాక్షన్ కొత్తపల్లిలో, మళ్ళీ పిఎస్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వచ్చేసి ఆ రోజు అక్కడ కార్యక్రమం ముగుస్తుంది. బొడుగుమాకులపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. తర్వాత రామకుప్పం మండలం అదే రోజు ఆవుల కుప్పంలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. తర్వాత నారాయణపురం తాండాలో కూడా ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రాము, తర్వాత అరిమానిపేటలో కూడా ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రాము, వీర్నమల్లో కూడా ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం, ఇవన్నీ రామకుప్పం మండలంలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు. తర్వాత ఫ్రైడే 26వ తారీఖున శివపురం దగ్గర ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హౌస్ కన్స్ట్రక్షన్ ఉందో ఆ ఇంటిని విజిట్ చేసి పనులు ఎంతవరకు వచ్చినాయి, దానికి సంబంధించిన సూచనలన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి కాంట్రాక్టర్తో వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. తర్వాత పిఎస్ ఆడిటోరియంకి రావడం జరుగుతుంది. మీటింగ్ అక్కడ మహిళలతోటి ప్లస్ బెనిఫిషరీస్ కొందరితోటి మీటింగు ప్లస్ డిస్ట్రిబ్యూషన్, ఎవరైతే శిక్షణ పొందారో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కుటుంబేషన్ కేంద్రంలో శిక్షణ పొందారో వాళ్ళ మహిళలకి రమారమి 40 మంది మహిళలకి ఉచిత కుటుంబేషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీనిధి పథకం కింద, శ్రీశక్తి పథకం కింద దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 25 బళ్ళు ఏవైతే తోపుడు బళ్ళు కావచ్చు, టిఫిన్ సెంటర్కి ఉపయోగపడే బళ్ళు కావచ్చు, పేదలుగా ఉండి అద్దెకి తీసుకొని నడుపుకుంటున్నారో అట్లాంటి వాటికి వాళ్ళకు కూడా ఆ బళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం తోటి మేడం గారి పర్యటన 4 రోజులు పర్యటన అనేది పూర్తి చేయడం జరుగుతుంది. మళ్ళీ కూడా భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది, కుప్పం అనేది మా సొంత, కుప్పంలో ఉండే ప్రజలు కావచ్చు అందరూ కూడా మా సొంత కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, 8 సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని అభిమానించిన వాళ్ళ కోసం 100% మేము ఏది చేయటానికన్నా వాళ్ళ అభివృద్ధి కోసం, 0 పావర్టీ పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడం కోసం మా కుటుంబం మొత్తం కుప్పానికి కట్టుబడి ఉందని చెప్పనేసి కూడా తెలియజేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారిని కలిసిన సందర్భంలో కూడా కుప్పంలో కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ విద్యాసంస్థల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా తీర్చే విధంగా కూడా ఆయన కూడా ఆదేశాలు అనేది ఇవ్వటం జరిగింది. ఈరోజు కుప్పం డెవలప్మెంట్కి సంబంధించి ఏమేం కార్యక్రమాలు ప్రారంభమైనాయో మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారు 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు 30 రోజుల్లోనే తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఒకటి కృషి విజ్ఞాన కేంద్రం శాంతిపురం మండలంలో 50 ఎకరాల్లో ప్రారంభించడం జరుగుతోంది. అలాగే కేంద్రీయ విద్యాలయం కృష్ణదాసునిపల్లి దగ్గర 10 ఎకరాల్లో అత్యున్నత ప్రమాణాలతోటి స్కూల్ను కూడా, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ను కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా ప్రారంభించబోతున్నాం. మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి సిఆర్డీఏ నుంచి అధికారులు వచ్చి వాళ్ళందరూ కూడా 3 రోజులు ఉండి సర్వే నిర్వహించుకొని ఏ విధంగా ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పాన్ని తయారు చేయాలో దానికి సంబంధించి కూడా ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధిని అన్ని రకాలుగా కూడా
చంద్రబాబు నాయుడు గారు పరుగెత్తిస్తున్నారు. దాంతోపాటు భువనేశ్వర్ గారు కూడా వ్యక్తిగతంగా వచ్చి అన్ని సమస్యలు లేకుండా తీర్చేదానికి కూడా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఈ విధంగా ప్రతి నెల లేకపోతే ఆల్టర్నేట్ మంత్ కానీ ఖచ్చితంగా ఒక 3 రోజుల పాటు కుప్పంలో నేను పర్యటిస్తాను. సమస్యలన్నీ కూడా పర్సనల్గా తెలుసుకొని వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి నెరవేర్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పటం అది నిజంగా ఆనందదాయకం. చెప్పిన మాట తప్ప ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో దాన్ని పాటిస్తూ ఈరోజు ముందుకెళ్తున్నందుకు భువనేశ్వర్ గారికి కుప్పం నియోజకవర్గం తరపున, ఇక్కడ ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పర్యటన విజయవంతం చేయవలసిందిగా అందరికీ, ప్రజలకి, అట్లాగే మీడియా మిత్రులు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్లు, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.